మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16 17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగెస్ట్ ఫ్రో ఎక్స్‌పో. దేశంలో ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అలాగే 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే బీహార్, గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, హిమాచల్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత మరణంతో ఆ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. మే 13న లోక్సభ ఎన్నికలతో పాటు అదే రోజు ఉప ఎన్నిక జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో గుజరాత్ 5, ఉత్తరప్రదేశ్ 4, పశ్చిమ బెంగాల్ 2 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, బీహార్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, త్రిపుర, రాజస్థానాల్లో ఒకటి చొప్పున అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లుగా కేంద్ర ఎన్నికల కమిషన్ తెలియజేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో అయితే లాస్యానందిత సోదరి నివేదిత పోటీ చేస్తానని కూడా ఇటు కార్యకర్తలు అభిమానులతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో కూడా మాట్లాడారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ఆమె స్పష్టం చేశారు. కార్యకర్తలు కంటోన్మెంట్ ప్రజలు కోరిన తర్వాతే పోటీ నిర్ణయం తీసుకున్నానని కూడా చెప్పారు. నాన్న సాయన్నను, చెల్లి లాస్యానందితను ఆదరించినట్లుగానే కంటోన్మెంట్ ప్రజలు తనను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నట్టుగా తెలిపింది. త్వరలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పారు నివేదిత. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.